ఎక్స్‌క్యూజ్ మీ ఒక డబుల్ రూమ్ కావాలి ఈడా ఇవి నా భార్య చిన్న యాక్సిడెంట్ అయ్యింది బురదలో పడింది యు నీడ్ ఎనీ డాక్టర్ నో థాంక్స్ పేరు చెప్పండి మిస్టర్ అండ్ మిసెస్ వేణుగోపాల్ कंपल मुन नी शील वेस्टर्न कल्चर पुल नीलो भारतीय रक्त प्रवहिस्ट चाला सतोष निवरना एंजा चेलीवार अब प्रयोजन ले गुणपाठ नि तप ता बुरद पड़ते आधवल रक्षा अलागे हास्टल की तस्कते नी पर इकड़कोचा नि स्ना ची नी बटल को बुरद कड़गे आरेश अंत इंकेमी जरगो नी बुद्धि कंटिन बुरदनी शुभ्रंगा कड़िगेसुको होटल बिल कट्टेशानु वेकेट चेसि वेळ्ळिपो वेणु वेणु आई एम सॉरी सॉरी मैं कमिंग छे ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి నేను తప్పు చేశాను సారీ చెప్పాలి నువ్వు నాకు సహాయం చేసావు థాంక్స్ చెప్పాలి అసలు ఏం చెప్పినా వినిపించుకోవే పోస్ కొడతావేంటి ఆడపిల్ల వెంట పడుతుందనా ఆడపిల్లవా నువ్వు ఆడపిల్లవా నీ గురించి అన్నీ తెలుసుకున్నాను మీ ఫాదర్ అమెరికా లో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడి నుంచి వేలకు వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు చూడు లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి అండర్స్టాండ్ అయితే నేను ఏం చేయమంటావ్ అంటే నేను ఏం చెప్తే చేస్తావా నాకు నచ్చే మందు తాగాను నాకు నచ్చే సిగరెట్ తాగాను కాలి జోడు నుంచి కేడ్లా కార్ వరకు నాకు నచ్చితేనే కొన్నాను నాకు ఇప్పుడు నువ్వు నచ్చావు अलवास्वा पगल रात्रि कष्ट चवता मेचेला फ्रेंड्स की नचेला कॉलेज की फस्ट रैंक साधिस्वी मरी मन प्रेमस्वा वंडरफुल नी प्रभावंतो प्रियलो चाला मार्पु वच्चिंदी
ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారిపోయింది రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ నాదే ఉండండి ప్రియ పట్టుదలగల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించి నువ్వు అందుకే నువ్వు అంటే అభిమాన పడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది డాడీ yes call for you excuse me ఎక్కడి నుంచి అమ్మా న్యూయార్క్ నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు ఆ నేను ఉన్నానుగా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నాం డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ ని కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు హనీమూన్కా కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవట్లేదే సరదాగా నాలుగైదు రోజులు తిరిగి వచ్చి మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు డబ్బుకా ఆ డబ్బు మీకుంది మాకు ఉంది 10 మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ వయ్యండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా అవమానం ఏముంది డాడీ పోరపడలేక డాక్టర్ కోర్సులో చేరాను నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను అంతే గాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను ఐ హేట్ దట్ బ్లడీ జాబ్ షట్ అప్ వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను నేను నిన్ను ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది నువ్వు ఒక డాక్టర్వని ఇద్దరం కలిసి వీలైనంత వరకు రోగులకు సేవ చేద్దామని నీ కోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతాలకు పోవద్దా చూడు వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను మగాణ్ణని అహంకారమా కాదు ఈ దేశం మీద ఉన్న మమకారం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి నేవా నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది ఇదే నీ నిర్ణయమా yes నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను థాంక్యూ ప్రియా నాకు ఫస్ట్ డ్యూటీ తర్వాత ఏదైనా ఆ వేణు వేణు అతను వెళ్ళిపోతాడమ్మా ఎక్కడికి వెళ్తాడు నన్ను చూడండి అతను ఒక్క రోజు కూడా ఉండలేడు నేను అల్లర్చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా అతనే వస్తాడు ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమీ బాగాలేదమ్మా పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ మన ఇద్దరం అమెరికా వెళ్ళిపోదాం అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు కాకపోతే వస్తాడు డాడీ వచ్చి తీరతాడు నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసా ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను నా ప్రేమలో బలం ఉందనుకున్నాను అదే నిన్ను నా దగ్గరికి లాక్కొస్తుందనుకున్నాను కానీ దిగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయా ఇప్పుడు నిన్ను మర్చిపోలేను ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను నేను ఎవరి కోసం బ్రతకాలి ఎందుకు బ్రతకాలి ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరైన సమాధానం అనిపించింది నేను చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి ఐ వాంట్ టు డై నా మీద ఏమాత్రం గౌరవం ఇంకెప్పుడు అఘచించిరని మాటివ్వు మాటివ్వు